అమెజాన్ సీఈఓ జెఫ్ బెజో జీవితం 6 నెలల క్రితమే తలకిందులైంది. తన పత్రికకు చెందిన జర్నలిస్ట్ హత్యతో మొదలైన ఆయన వేదన భరిత ప్రస్థానం ప్రాణంగా ప్రేమించిన భార్యతో విడిపోయేదాకా వచ్చింది. రాజు తలుచుకుంటే దెబ్బల కొదవాని నిరూపించింది. ఆ పరిణామాలన్నీ ఒకసారి పరిశీలిద్దాం. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజో జీవితం గత ఏడాదిగా సస్పెన్స్ థ్రిల్లర్ ని మించిపోయింది. ఒక బ్లాక్ బస్టర్ సినిమా కావాల్సిన మలుపులన్నీ ఆయన ఏడాది జీవితంలో ఉన్నాయి. ఏడాది కిందట హీరోగా ఉన్న జెఫ్ ఇప్పుడు సామాజికంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా అనేకం కోల్పోయారు. ఈ మలుపులన్నిటికీ మూల కారణం ఒక జర్నలిస్ట్ హత్య అంటే నమ్మగలుగుతారా? కానీ తప్పదు. జర్నలిస్ట్ ఖష్గోగి హత్యతో మొదలైన ఈ థ్రిల్లర్ డ్రామా ఆయన భార్య మెకంజీతో విడాకుల వరకు వెళ్ళింది. ఆ పరిణామాలు ఒకసారి పరిశీలిద్దాం. అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక జెఫ్ కుటుంబం ఆధీనంలో ఉంది. గత ఏడాది అక్టోబర్లో వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో కాలమిస్ట్ అయిన జమాల్ ఖషోగి హత్యకు గురయ్యారు. సౌదీ జాతీయుడైన ఖషోగి అమెరికాలో ఉంటూ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆయన విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్లో కథనాలు రాసేవారు. గత ఏడాది అక్టోబర్ 2న ఖషోగి టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి బయటకు రాలేదు. ఈ హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సౌదీ యువరాజు సల్మాన్ ఆదేశాల మేరకే ఖషోగిని హత్య చేశారంటూ వాషింగ్టన్ పోస్ట్లో వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా సౌదీపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి సౌదీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే హత్య జరిగిందని తేలింది. దీంతో సౌదీ ప్రభుత్వం జెఫ్ పై కోపంతో రగిలిపోయింది. ఆ దేశ అధికారులు గత ఏడాది అక్టోబర్లో జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ చేశారు. ఆయన వ్యక్తిగత జీవితానికి చెందిన అత్యంత రహస్యమైన విషయాల్ని దొంగిలించి జెఫ్ సెక్యూరిటీ అధికారి గవిన్ బేకర్ తెలిపారు. సౌదీ అధికారులు ఈ డేటా మొత్తాన్ని అమెరికాలోని నేషనల్ ఎంక్వైరర్ అనే పత్రికకు అందజేశారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ టీవీ యాంకర్ లారెన్ కు మధ్య వివాహేతర సంబంధం ఉందంటూ నేషనల్ ఎంక్వైరర్ సంచలన కథనం ప్రకటించింది. ఈ వార్తలు నిజమేనని నిర్ధారణ కావడంతో జెఫ్ భార్య మెకంజీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వారిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగిపోయాయి. విడాకుల వరకు వచ్చింది. జెఫ్ మెకంజీ విడాకులు తీసుకుంటున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం విడాకుల అనంతరం జెఫ్ ఆస్తిలో మెకంజీ దాదాపు $36 బిలియన్ వస్తాయి. మన కరెన్సీలో దాదాపు 2.49 లక్షల కోట్లు. అమెజాన్తో పాటు వాషింగ్టన్ బ్లూ ఆరిజాన్ సంస్థలో వాటాలు లభించేవి. ఆ డబ్బుతో ఆమె ప్రపంచంలోనే 4 అత్యంత సంపన్న మహిళగా అవతరించే అవకాశం ఉంది. కానీ జెఫ్ కోసం ఆ సొమ్మును వదిలేసుకుంది. మొత్తం $36 బిలియన్ జెఫ్కే ఇచ్చేస్తానని ప్రకటించింది. అక్టోబర్లో ఖషోగి హత్యకు గురికాగా సరిగ్గా 6 నెలలు తిరిగేసరికి జెఫ్ బెజోస్ కుటుంబం విచ్ఛిన్నమైంది. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు తమ 25 ఏళ్ల వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని పెద్దలంటారు. ఇఫ్ జెఫ్ బెజోస్ 6 నెలల జీవితాన్ని పరిశీలిస్తే ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటి వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక యువరాజు ఉండటమే ఇందుకు కారణం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.